పైరటి గారిని అడుగుదాం అనుకుంటున్నా. పైరటి గారు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఓకే, మీకు ఈ ఐదు గేమ్స్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్లో ఇష్టమైన గేమ్ ఏది? క్రికెట్. క్రికెట్. సో మీ ఫేవరెట్ క్రికెట్ పర్సనాలిటీ? ఒకప్పుడు సచిన్ టెండూల్కర్. ఇప్పుడు? ఇప్పుడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. రోహిత్ శర్మ. ఓ సూపర్. మీరు పొలిటీషియన్ కాకుంటే, సినిమాల్లోకి పోకుంటే, స్పోర్ట్స్లో పోవాల్సి వస్తే ఏ స్పోర్ట్ ఎంచుకుంటారు? నా ఫేవరెట్ స్పోర్ట్స్ కబడ్డీ. నాకు చాలా ఇష్టం. అండ్ మాసీ మాసీగా ఉంటుంది కబడ్డీ 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 కబడ్డీ. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఒక అవకాశం వచ్చి ఈ కబడ్డీ 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 అనేది కాకుండా వేరే కాల్లో పిలవాలి అంటే మీరు ఏం కూత పెడతారు? అవునా? ఏమంటారు అంటే, ఇప్పుడు మీకు పొలిటికల్గా చెప్పాలా నార్మల్గా చెప్పాలా? అయితే చెట్టు కింద కొంగ చంద్రబాబు దొంగ అనేది ఏమంటారు? చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అంటే. సూపర్ అబ్బా. ఇప్పుడు ఇంత మంచి పాట పెట్టినారు, ఆ పాటలో మొదటి రెండు లైన్లు మీరు పాడితే బాగుంటుంది అంటున్నారు వాళ్ళు. సో నాతో పాటు మీరు కోరస్ ఇస్తే నేను పాడతా, మన ఇద్దరితో పాటు వాళ్ళు కూడా కోరస్ ఇవ్వాలి. ఇస్తారా? రెడీయా? 1 2 3 4. పద పద. రెడీ, కమ్ ఆన్. 1 2 3. పద పద. ఇది మన సమయం పద కద కదా, ఇది మన ఆట కదా, పాడతే కదా పాడండి. ఇది మన సమయం పద కదా, ఇది మన ఆట కదా. మీ భవిష్యత్తుకు బంగారు బాట, మీలో ఉన్న టాలెంట్ ని వెతికే వేట. ఆంధ్రప్రదేశ్ యూత్, కమ్ ఆన్, లెట్స్ ప్లే.